వైసీపీకి కొత్త సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎంపిక జరిగిందా? సజ్జల భార్గవ్ పోస్ట్ ఊస్టైందా? వైసీపీ ఓటమితో సజ్జల ప్రాబల్యం తగ్గిపోయిందా? ఎవరు ఊహించని రీతిలో వైసీపీ 11 సీట్లే గెలుచుకుంది 2024 ఎన్నికల్లో. Y0 175 అంటూ బరిలోకి దిగి కేవలం 11 సీట్లకే పరిమితం అవ్వటంతో వైసీపీ షాక్లోకి వెళ్ళింది. దాని నుండి పార్టీ బయటపడటానికి చాలా సమయమే పట్టింది. నిజానికి జగన్ను ఎన్నికల తర్వాత కూడా త్రిశంకు స్వర్గంలో ఉంచారు ఆయన చుట్టూ ఉన్న కోటరి. ఈ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తున్నామని నమ్మబలికించారు. దీంతో జగన్ కూడా అమాయకంగా ఆ మాటలను నమ్మేసి చరిత్ర తిరగరాయబోతున్నామని ఊహల్లో తేలిపోయాడు. తీరా చూస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లకే పరిమితం కావలసిన పరిస్థితి. ఈ ఓటమి నుండి అతి కష్టం మీద తేరుకున్న వైఎస్ జగన్ ఇప్పుడు పార్టీని సంస్థాగతంగా బలంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. నిజానికి ఈ రేంజ్ ఓటమి తర్వాత పార్టీ నుండి నాయకులు వీడటం అనేది చాలా కామన్. వైసీపీ విషయంలో కూడా అదే జరిగింది. పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడారు. మాజీ మంత్రులు ఆళ్ల నాని, సిద్ధా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యేలు పెండం దొరబాబు, మద్దాలిగిరి, కిలారి రోసయ్యలు వైసీపీకి రాజీనామా చేశారు. మరింతమంది లైన్లో ఉన్నారని కూడా టాక్ ఉంది. ఇదిలా ఉంటే జగన్ తన పార్టీలోని నాయకులను కాపాడుకోవటంతో పాటు పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మారిన టెక్నాలజీతో సోషల్ మీడియా అనేది రాజకీయాల్లో చాలా కీలకమైన పాత్రని ప్లే చేస్తుంది. 2019లో ఏ సోషల్ మీడియా అండతో అయితే అధికారంలోకి వచ్చాడో 2024లో అదే సోషల్ మీడియా కారణంగా అధికారాన్ని కోల్పోయాడు జగన్. ఈసారి అధికారాన్ని కోల్పోవటమే కాదు, ఎవరు ఊహించని డిఫీట్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. వైసీపీ సోషల్ మీడియా విభాగం గత 2 ఏళ్లలో దారుణంగా విఫలమైంది. తమపై వచ్చిన విమర్శలను ఎదుర్కోవటం, దాన్ని సరిదిద్ది ప్రజల్లోకి రైట్ మెసేజ్ ని పంపటంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఫెయిల్ అయింది. దీనివల్ల ప్రజల్లో వైసీపీ అంటే తీవ్రమైన నెగిటివిటీ వచ్చింది. ఇది ఓడిపోవటానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అయింది. జరిగిన తప్పులపై జగన్ సమీక్షల్లో భాగంగా సోషల్ మీడియాపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాడు. 2022 నుండి వైసీపీ సోషల్ మీడియా హెడ్గా ఉంటూ వచ్చాడు సజ్జల భార్గవ్. వైసీపీలో సకల శాఖ మంత్రిగా బాధ్యతలు వెలగబెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి పుత్రుడే ఈయన. వైసీపీపై, ముఖ్యంగా జగన్పై ట్రోలింగ్, వైసీపీ ముఖ్య నాయకులపై మీమ్స్ చలామణి అవుతుంటే వైసీపీ సోషల్ మీడియా దాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోయింది. ఇప్పుడు ఈ తప్పులకు సజ్జల భార్గవ్ మూల్యం చెల్లించుకుంటున్నాడు. అఫీషియల్గా చెప్పకపోయినా కానీ అశోక్ రెడ్డి అనే వ్యక్తి తనను వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా నియమించారంటూ పోస్ట్ చేసుకున్నాడు. అయితే వైసీపీ అఫీషియల్ పేజ్లో దీనికి సంబంధించి ఎలాంటి పోస్టు పడలేదు. కానీ జగన్ మాత్రం ఎంపిక పూర్తి చేశారని చెబుతున్నారు. నిజానికి ఎన్నికల ఫలితాల తర్వాత సజ్జల భార్గవ్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి అయినా అక్కడో ఇక్కడో జగన్ చుట్టుపక్కల కనబడ్డాడే, కానీ భార్గవ్ మాత్రం పూర్తిగా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఆయన అరెస్ట్ తప్పదన్న వార్తలతో భార్గవ్ ఎవ్వరికీ అందుబాటులో లేకుండా వెళ్ళిపోయినట్లు సమాచారం. 2022 నుండి 2024 మధ్య సోషల్ మీడియాలో అటు తెలుగుదేశంపై ఇటు జనసేనపై వైసీపీ ఇబ్బందికర పోస్టులు పెట్టింది. ఇది కూడా వైసీపీకి నెగిటివిటీ రావడానికి కారణమైంది. ఈ తప్పుడు వార్తలు, కథనాల కారణంగా భార్గవ్ కూటమికి టార్గెట్గా మారాడు. స్వయంగా హోంమంత్రి వంగరపూడి అనిత సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్రకటించారు. అప్పటి నుండి భార్గవ్ జాడేలేదు. ఆయన అమెరికా వెళ్ళిపోయినట్లు చెబుతున్నారు. ఇక అశోక్ రెడ్డి విషయానికి వస్తే ఈయన అమెరికాలో వైసీపీ తరపున యాక్టివ్గా ప్రచారం చేశారు. ఈయన అక్కడే ఉంటారు. మరిప్పుడు ఈ కొత్త బాధ్యతలను అశోక్ రెడ్డి అమెరికా నుండే నిర్వర్తిస్తారా లేక ఇండియాకి వస్తారా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. మరి ఇంతవరకు అఫీషియల్గా ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు అన్నది తెలియదు. ఇక జగన్ చేసిన ఈ నియామకంతో సజ్జలకి ప్రాముఖ్యత పార్టీలో తగ్గింది అన్న సంకేతాలు ఇచ్చినట్లయింది. సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్గా మొదలుపెట్టి ప్రభుత్వ సలహాదారుగా మారి ఆపై వైసీపీకి ఫేస్గా మారారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా సజ్జలనే మీడియా ముందుకొచ్చేవారు. ఆ తర్వాత నెమ్మదిగా సజ్జల భార్గవ్ కూడా వైసీపీలో యాక్టివ్గా ఉండటం మొదలైంది. ఇది వరకు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వ్యవహారాలను చూసేవారు. దాన్ని భార్గవ్కి ఇచ్చారు. నెమ్మదిగా విజయసాయిరెడ్డికి సంబంధించిన చాలా పోస్టులను తండ్రి కొడుకులు తీసుకున్నారు. ఇప్పుడు చూస్తుంటే వైసీపీలో సజ్జల టైం అయిపోయినట్లుగా కనిపిస్తుంది. మరి జగన్ నిజంగా అంత డేరింగ్ స్టెప్ తీసుకుంటాడా? సజ్జల భార్గోపన అయిపోయిందా? సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఏం చేస్తాడు? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.